తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు కొడాలి నానిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శృంగవరపుకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన శృంగవరపుకోట నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి మరియు మండల పార్టీ అధ్యక్షుడు జిఎస్ఎన్ నాయుడు మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు రాయవరపు చంద్రశేఖర్ మరియు మండలంలోని అన్ని గ్రామాల సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభాలో సగభాగం మహిళలు ఉన్న మేము ఇవాళ ఆయన మాట్లాడుతున్న మాటలకి నిజంగా చాలా దురదృష్టం. ఇటువంటి వ్యక్త మన ఆంధ్రప్రదేశ్లో మన అందరి మధ్యన పుట్టాడా, మన అన్నదమ్ముడిగా పుట్టాడా అని చెప్పి చాలా బాధపడుతున్నాం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అతనికి అసలు కొడాలి నానికి బాగున్నారా అనడానికి, ఏరా బాగున్నారా అనడానికి చాలా తేడా ఉంది. అంటే అతను ఎటువంటి వ్యక్తో సమాజంలో ప్రతి ఒక్కరూ ఇవాళ ఆలోచించాలి, మాట్లాడుకుంటున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఫర్ డైలీ అప్డేట్స్ ఆఫ్ ఎఫ్టీపీ న్యూస్ లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ బెల్ ఐకాన్.